హైదరాబాద్ లో కరోనా భయపెడుతోంది రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యలు పెరిగిపోతున్నాయి మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోనని ప్రజలు తమ తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు దాంతో సురక్షిత ప్రాంతాలుగా తమ ఊళ్లే బాగుంటాయని హైదరాబాద్ వదిలి వెళ్లిపోతున్నారు తమ ఊళ్లకు వచ్చిన వారికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి గ్రామస్తులు నో ఎంట్రీ అంటున్నారు దాంతో గ్రామస్తులు హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి మధ్య వాగ్వాదాలు గొడవలు జరుగుతున్నాయి హైదరాబాద్ నుంచి తమ ఊరికి వచ్చారంటేనే గ్రామస్తులు భయపడిపోతున్నారు వారు ఎక్కడ కరోనాను మోసుకుని వచ్చారోనని బెంబెలు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని చూస్తేనే అదో మాదిరిగా దయ్యంలాగా భూతంలాగా చూస్తున్నారు వారితో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా ఒకటే దూరం పాటిస్తున్నారు దాంతో వీరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రశాంతంగా ఉన్న పల్లెలను కరోనాతో అల్లకల్లోలం చేయొద్దని కోరుతున్నారు తమ ఊరికి వచ్చి ఊళ్లలోని వాళ్లకు అంటించొద్దని కోరుతున్నారు ఇప్పటికి హైదరాబాద్ నుంచి దాదాపు పది లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్టు ఒక అంచనా హైదరాబాద్ హాట్ స్పాట్ గానే ఉంది రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది గ్రామాలే సురక్షితంగా కనిపిస్తున్నాయి అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి తమ తమ సొంత ఊళ్లలోనే నిరసనలు వ్యక్తం అవడం వాళ్లను బాధను కలిగిస్తోంది సర్పంచులు ప్రజాప్రతినిధులతో మాట్లాడి గ్రామస్తును ఒప్పించి ఊరి ఇంట్లలోకి వెళ్లాల్సి వస్తోంది తమకు ఎలాంటి కరోనాలు లక్షణాలు లేవని సంజాయిసి చెప్పుకోవాల్సి వస్తుంది తమ సొంత ఊళ్లలోనే ఇలా వివరణ ఇవ్వాల్సి రావడం వారిని బాధను కలిగిస్తోంది నగరం నుంచి వచ్చిన వారిని చూస్తేనే గ్రామస్తులు భయపడిపోతున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించాలని ఆ తర్వాతే కరోనా లేదని తేలిన తర్వాతనే గ్రామాల్లోకి అనుమతించాలని గ్రామస్తులు కోరుతున్నారు హైదరాబాద్ నగరం నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే వారు కరోనా లక్షణాలు లేనట్టుగా తెలియాలంటే వారికి ముందుగా పరీక్షలు నిర్వహించాలని వాళ్ళు గ్రామస్తులు గ్రామ నాయకులను కోరుతున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వారు గ్రామస్తుల జోలికి వెళ్లకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని కొన్ని రోజులు పరీక్షలు చేసుకుని మరీ జాగ్రత్త పడాలని కోరుతున్నారు